మెడబెట్టి బేటికి గెంటితే మళ్ళీ ఎందుకు వచ్చావు? మెళ్ళ తాళుందిగా ఆ హక్కుతో వచ్చాను. అది కట్టినవాడి మాట మీద గౌరవం లేదు కానీ హక్కుందట హక్కు. గౌరవం ఉండబట్టే తిరిగి వచ్చాను. అంటే నాకు విడాకులు ఇచ్చేస్తావా? ఇస్తాను. యాహూ! అయితే ఒక కండిషన్. 100 కోట్ల కోసం నిన్నే వదులుకుంటా రెడీ అయిపోయాను. కండిషన్ లెక్క ఏంటది? నాకు పెళ్ళి ఒక ముందు మా అమ్మ నాన్న నన్ను ఒక అయ్యే చేతిలో పెట్టాలని తెగ ఆరాట పడిపోయేవారు. పెళ్ళయ్యాక నన్ను మీకు అప్పగిస్తూ అమ్మా ఇక మీదట తల్లైనా తండ్రైనా స్నేహితుడైనా శ్రేయోభిలాషులైనా అంతా నీ భర్తే అన్నారు. అవును. మీరు నాకు విడాకులు ఇవ్వడం అంటే భర్త పోస్ట్ నుంచి తప్పుకుంటున్నారనే కదా. అంతేగా మరి. కానీ ఇక తల్లి తండ్రి మిత్రుడు శ్రేయోభిలాషి పోస్టులు మాత్రం మిగిలిపోయాయి. అరే చిత్రంగా మాట్లాడుతున్నావే, చెప్పు చెప్పు నాకు నచ్చింది. భర్త పోస్ట్ నుంచి తప్పుకున్న మీరు తండ్రి పోస్ట్కి వస్తున్నారు కాబట్టి నన్ను ఐ చేతిలో పెట్టండి. అయ్యో బాబోయ్ ఏంటి? అవునండి, మీరేమో ఎంచక్క పెళ్లి చేసుకుని కొత్త భార్యతో కులుకుతూ ఉంటారు, నేను మాత్రం ఒంటరిగా ఎందుకు ఉండాలి? నాకు కూడా ఒక మంచి సంబంధం చూసి నన్ను ఒక అయ్యే చేతిలో పెట్టండి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నా తెలుసా నీకు? భారత స్త్రీ మాట్లాడే మాట్లా. భారత స్త్రీ భర్త అడుగుజాడల్లో నడుస్తుందండి. మీరు వేరే పెళ్లి చేసుకుంటారు గనక నాకు ఇంకో పెళ్లి చేయమంటున్నాను. పిచ్చి పిచ్చిగా వాకు. అందుకే ఆడదా మాట అనేదాకా తెచ్చుకోకూడదు. మీకు విడాకులే కావాలనుకుంటే నన్ను ఐ చేతిలో పెట్టండి. రవి రవి, గుడ్ మార్నింగ్. నమస్తే అమ్మా. నమస్కారం అండి. అతనికి ఇంకా పెళ్లి కాలేదేమో, నన్ను పెళ్లి చేసుకుంటారో అడిగి చూడండి. ఏంటో ఎలా అరిచావు? అదేం లేదండి, అప్పుడప్పుడు మా వారికి తిక్కు వస్తూ ఉంటుంది. మీకు పెళ్లి అయిందండి? ఇంకా కాలేదు. అయితే మీతో నాకు కొంచెం పని ఉందండి. ఏంటమ్మా అది? ఏమి లేదు, వాళ్ళు ఏదో సంబంధం ఉందట అందుకు. మంచి సంబంధం అయితే చేసుకోవడానికి నాకు ఏం అభ్యంతరం లేదు. రవి ఆఫీస్కి టైం అవుతుంది, త్వరగా రా. మీరు కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండండి, 2 నిమిషాలు వచ్చేస్తా. వెళ్ళొస్తానమ్మా. అలాగేనండి. పరిచయం అంటే ఇలా ఉండాలి.